హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పుష్యమాసం యొక్క విశిష్టత, పుష్యమాసంలో చేయవలసిన పూజలు, పుష్యమాసం యొక్క గొప్పతనం ఈరోజు నేను మీ అందరితోటి తెలియజేస్తాను. ఈలోపు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా, అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్, షేర్, కామెంట్ వల్ల నా వీడియో మరికొంతమందికి చేరుతుంది. శుభముహూర్తాలకు శూన్యమాసమైన, పండుగలకు పూర్ణమాసం ఈ పుష్యమాసం. ఈ పుష్యమాసం 14వ తారీఖున, జనవరి 14వ తారీఖున వస్తుంది. పౌష్యమాసం అని కూడా పిలుస్తారు. పౌష్యం అంటే పోషణం అనే అర్థం. విశేషం ఏమంటే దక్షిణాయనం పుష్యమాసంతో ముగుస్తుంది, ఉత్తరాయణం కూడా పుష్యమాసంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పుష్యమాసం అంటే ఏమిటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామా. మన పూజలో పంచాయతన పూజా విధానంలో గణపతిని భాద్రపద మాసంలో, అలాగే ఆయన అమ్మ అయిన అంబికా అమ్మవారిని ఆశ్విజ మాసంలో, ఇక ఆ మహాదేవుణ్ణి కార్తీక మాసంలో, విష్ణువును కూడా పూజిస్తారు. ఇక మార్గశిర మాసంలో సూర్యనారాయణుని కూడా విశేషంగా పూజలందుకు ఉంటాడు సూర్య భగవానుడు. ఇక ఈ పుష్యమాసంలో ఇంకా విశేషంగా మనం సూర్యారాధన చేస్తాము. ఇంకా అలాగే గోదాదేవి, శ్రీరంగనాథుని తిరుప్పావై పాసురాలతో అర్చించి రంగనాథుని కళ్యాణం చేసుకొని శ్రీరంగనాథులో లీనమైపోయింది కూడా పుష్యమాసంలోనే. గోపికలు కాత్యాయని వ్రతం చేసి శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకుంది పుష్యమాసంలోనే. పెళ్ళి కాని ఆడపిల్లలు వివాహం కోసం ఈ మాసంలో కాత్యాయని వ్రతం ఆచరిస్తారు. హరిదాసులు, గంగిరెద్దులు బసవన్నలతో సందడిగా ఉంటుంది. ఇంటి ముందు రంగవల్లులతోనూ, పూలతో అలంకరించిన గొబ్బెమ్మలతోనూ ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ పుష్యమాసంలో. పంటలు చేతికొచ్చే సమయం కూడా ఈ పుష్యమాసమే. కొత్త బియ్యం, కొత్త బెల్లం, నువ్వులు రైతుల చేతికి వస్తాయి. పుష్యమాసంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. నువ్వులు బెల్లంతో చేసిన పిండి వంటకాలు శరీరం ఉష్ణోగ్రత పెంచి చలి ప్రభావం నుంచి రక్షిస్తాయి. ధాన్యలక్ష్మితో పాటు ధనలక్ష్మి రైతుల చెంత చేరుతుంది ఈ పుష్యమాసంలో. జ్యోతిష్య పరంగా చూస్తే సూర్య గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే జపాలు, హోమాలు, దానాలు చేయటానికి పుష్యమాసం మంచి తరుణం. శని జన్మ నక్షత్రం పుష్యమి. శని గ్రహ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే శనిగ్రహానికి జపాలు, హోమాలు, దానాలు చేయటానికి కూడా మంచి సమయం ఈ పుష్యమాసం. పుష్యమి నక్షత్రంతో కూడి పౌర్ణమి వచ్చే మాసానికి పుష్యమాసం అని పేరు కలదు. భాద్రపద మాసంలో మనం గణపతిని, ఆశ్వీజ మాసంలో అమ్మవారిని పూజించుకొని, అంటే మనం చేసే పూజలో పంచాయతనం అని ఉంటుంది. అంటే మనం ఇంతమంది దేవుళ్ళం కొలచలేం కదా, అందుకని ముఖ్యంగా భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వీజ మాసంలో అంబికను, కార్తీక మాసంలో శివుణ్ణి విష్ణువును, మార్గశిర మాసంలో విష్ణువు ఆరాధన, ఇకపోతే పంచాయతనంలో ఉన్నటువంటి మిగిలిన దైవమైన సూర్యుని ఆరాధన చేయాలి. కనుక సూర్యునికి ఈ మాసమంతా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయాలి. అలాగే మన జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆయన ప్రాతినిధ్యం వహించి లోహంగి, రాగి చెంబులో నేతిని నింపి దానం చేయాలి. ఇంకా ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడుకున్న మాసం ఈ పుష్యమాసం. సూర్యుడు ద్వాదశ ఆదిత్యుల రూపంలో ఉంటాడు కాబట్టి ఈ మాసమంతా సూర్యునికి సంబంధించి ఏదేని సూత్రం లేక ఆదిత్య హృదయంను కనీసం 12 మార్లు పఠనం చేయాలి. ఆదివారం నాడు నేతిని, ఉసిరికను ఆహారంలో నిషిద్ధంగా చేయాలి. ఇవి చాలు మీకు ఈ మాసంలో సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తికి లభించడానికి. ఓం సూర్యనారాయణాయ నమః అంటూ మనం ప్రతినిత్యం మననం చేసుకుంటూ ఈ మాసంలో సూర్యుని ఆరాధన చేస్తే మనకున్న గ్రహదోషాలు, ముఖ్యంగా ఆరోగ్యం, తప్పకుండా
మనకు ఆరోగ్యం కలిగి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మాసంలో అంటే ఈ పుష్యమాసంలో సూర్య ఆరాధన చేయటం చాలా శ్రేష్టమైంది. ఇదండి పుష్యమాసం యొక్క విశిష్టత. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.